తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం రైతు వేదిక భవనంలో నిరుపేద లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్, మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాము చెక్కుల పంపిణీ. అయితే ఇందులో గమనించవలసింది, ఈ చెక్కులన్నీ కూడా పాత ప్రభుత్వం ఉన్నటప్పుడు, అంటే మన ఎలక్షన్స్ కి బిఫోర్ శాంక్షన్ అయిన చెక్కులు కాబట్టి వేలకి రాసి ఇంకా అమలులోకి రాలేదు. ఎందుకంటే ఆ చెక్కులు ఇంకా రా ఎంపీపీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కోఆపరేటివ్ చైర్మన్ గారు, పంచాయతీ అధ్యక్షుడు నర్సిరెడ్డి గారు, ప్రభుత్వ అధ్యక్షుడు సీతారాం గారు, ధనీష్ గారు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మనోషే గారు, అట్ట గంగారావు గారు, ఈ కార్యక్రమం వచ్చిన మీరు కొద్దిగా మేనేజర్తో మాట్లాడి అవకాశం దూరపోవాలి. ఇక్కడే మళ్ళీ అడ్మిట్ పోయి పర్మిషన్ తెచ్చినందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడే ఉన్న బ్యాంకు